కూటమి అరాచకాలపై దేశమంతా తెలిసేలా వైఎస్ఆర్సీపీ గళం విప్పుతోంది. రేపు ఢిల్లీలో నిరసనకు దిగనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచక కాండను దేశమంతా చూసేలా నిరసన తెలపనున్నారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించబోతోంది. ఈ ప్రదర్శన కోసం ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు వీరందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో రేపు ఉదయం 10 గంటలకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం జరగబోతుంది. సో గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విధ్వంస పరిపాలన, అలాగే ఇటు దాదాపు 31 మంది రాజకీయ హత్యలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అన్నింటిని కూడా దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో ఆ మేరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో వేదిక సిద్ధం చేశారు. సో ఆ వేదిక సాక్షిగా నిరసన ప్రదర్శన రేపు జరగబోతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ఎంపీ రెడ్డప్ప, తలారి రంగయ్య ఇద్దరు కూడా ప్రస్తుతమంతా ఉన్నారు. సార్, మీరు మీ ఇంటిపైన దాడి జరిగింది మొన్న. సో ఇలాంటి అరాచక పాలన కొనసాగుతుంది, దీనిపైన ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్టీ డిమాండ్ చేస్తుంది కదా. సో ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి? 3 రోజుల క్రితము రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. సుమారు 9:30 ఉదయము మేము ఒక 5-6 మంది కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే, అనుకోకుండా తెలుగుదేశం కూటమికి సంబంధించిన కొంతమంది రౌడీ మూకలు 200 మందికి పైగా మా ఇంటి దగ్గర కూస్తుంటే, ఏమీ అడిగితే మిథున్ రెడ్డి గారు ఇక్కడికి రాకూడదు, ఈ ఊర్లో ఎంటర్ కాకూడదు, మీ ఇంటికి ఎట్లా తెప్పించినామని అడిగినారు. ఆ సందర్భంగా ఇప్పుడు గడిచిన 40 రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తెలుగుదేశం కాళీమాతనండి, రాష్ట్ర హోమ్ మినిస్టర్నండి, అనితా గారేమంటే ఆమె శపథం చేసింది, ఆమె లోకేష్కు ప్రమాణం చేసి చెప్పిందంట, 6 నెలలు నాకు టైం ఏంటి, వైకాపానంతా నామరూపాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తానని చెప్పి. ఆ కోవలోనే పుంగునూరుకి ఇది 2వసారో 3వసారో మిథున్ రెడ్డి గారు, రామచారెడ్డి గారు రాబోతుంటే, వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు వారిని పుంగునూరులోకి అడుగు పెట్టలేకుండా తెలుగుదేశం నాయకులనండి, లోకేష్ అనుచరులండి, కొంతమంది కట్టుదిట్టంగా మాకు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించినాను. ఎందుకయ్యా మా ఇంటికి ఎంపీ గారు వస్తే మీకేం పోయింది, మేము ఈరోజు ఎక్కడ ఏమి చేసినామని చెప్తే ఎవరు సమాధానం చెప్పరు, మిథున్ రెడ్డి మాకు కావాలంటారు, మీరెవరు వచ్చేదానికి నేను కూడా దబాయించడం జరిగింది. 9:30కి మొదలు పెడితే వాళ్ళు అప్పటికే రాళ్ళు తెచ్చుకున్నారు. మా ఇంటి పైన సుమారు 1000 రాళ్ళు పైన వేశారు. అప్పటికి 200 మంది, సుమారు 1000 మంది అయిపోయినారు. చుట్టూ మా ఇంటి చుట్టూ మట్టినారు. మేమేమంటే మా దగ్గర ఎవరు మనుషులు లేరు, టిఫిన్కి వచ్చినాం కదా, 5-6 మంది టిఫిన్ ఉన్నాం. అప్పుడు మమ్మల్ని చూడడానికి వస్తుంటే కూడా పోలీసు వాళ్ళు, వైకాపా కార్యకర్తలు ఎవరిని కానీ మా ఇంట్లోకి రానికుండా లాఠీ చార్జ్ చేస్తారు. నేను అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకున్నాను. అడిషనల్ ఎస్పీ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎస్ఐ పోలీసు వాళ్ళు కూడా 40-50 మంది ఉన్నారు. కనీసం లాఠీ చార్జ్ రోడ్డుపైన చేయండి, వాళ్ళు పోతారంటే పోలేదు, భయభ్రాంతులు చేశారు. మా ఇంట్లో మా పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారు అనుకుంటున్నారా? పోలీసులు మౌనంగా ఉంటున్నారా? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎందుకంటే లోకేష్కు భయపడుతున్నారు చెప్తే, లేకుంటే పోలీసు వాళ్ళు అనుకో అంటే నన్ను మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిండేవాళ్ళు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎంత చెప్పినా కూడా ఏమి ఉలకరు పలుకరు, ఏమీ చెప్పలేని ఒక ఎంపీకి ఎటువంటి పరిస్థితి ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే కార్యకర్తలు అంటే ఊరుదులు వెళ్ళిపోతున్నారు. మా పల్లమనేరు, కుప్పము, చిత్తూరు ఏరియా నుంచి బయట వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మనల్ని ఇక్కడ బతకనివ్వరు కాబట్టి ఆ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు భయభ్రాంతులు చేసేదే కాదు, చంద్రబాబు నాయుడు ఏంటంటే రామచంద్ర హరిని ఏదో విధంగా ఏమో చేయాలని కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే సరే సరే, ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు, ప్రపంచంలో 1 స్టేట్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కనబడుతుంది, ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపైన, మహిళలపైన అత్యాచారాలు,
అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మా నా నియోజకవర్గం ఏమి పరిమితం కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇది జరుగుతుంది. జిల్లా పక్క జిల్లాలో కూడా, కర్నూలు జిల్లాలో కూడా చిన్నారి మృతదేహాన్ని ఇంతవరకు కూడా తీసుకురాలేకపోయారు. కనీసం చంపిన తర్వాత మృతదేహాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. కానీ ఇంతకుముందు ఎలక్షన్ల ముందు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా ఈమె అనితమ్మ కానీ ఎప్పుడు కూడా చాలా నమ్మకంగా నమ్మబలికారు. కానీ ఎలక్షన్లలో గెలిచిన తర్వాత వాళ్ళు పూర్తిగా విశ్రమించారు. విశ్రమించి ఏమైపోతుందంటే అన్నిటి కూడా శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతున్నాయి, పోలీసులను పని చేయించట్లేదు. ఈ 45 రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో జరిగిన అరాచకాలపైన, తర్వాత అకృత్యాలపైన ఒక దృశ్యమాలిక ఫోటో ఎగ్జిబిషన్ ఢిల్లీలో ప్రదర్శిస్తే ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఈ 45 రోజుల్లో ఏమేమి జరిగినాయనేది తెలుస్తుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వాటిని తీసుకొచ్చి రేపు ప్రదర్శించబోతున్నాం. మొత్తానికి పార్టీ ఎంపీలు, పార్టీ మాజీ ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సో రేపు మొత్తం ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలన, అరాచక కాండ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలనేది ప్రధాన డిమాండ్. ఆ మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి అలాగే హోంమంత్రిని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాలు కూడా సమర్పించబోతున్నారు. సో వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.